हेलो व्यूअर्स अंदर की नमस्कार वेलकम बैक टू आवर चैनल हनुमान्नी ध्यानिस्ते अन्नी पनुलू दिग्विजयंगा पूर्तवुतायनी नम्मकम एवरिकैना आरोग्यं बागोकपोयिना जीवितंलो एवैना समस्यलु वच्चिनप्पुडु मानसिकंगा बलहीनपड़ुतू उंटारु एं चेयालो तोचनि परिस्थितुलु एदुरवुतू उंटायि అలాంటి సమయాల్లో హనుమాన్ చాలీసా చదివితే అన్ని కష్టాలు గట్టెక్కుతాయని చాలా మంది నమ్ముతారు. నిజంగానే మంచి ఫలితాలు సాధించిన వారందరూ దీనిని పారాయణం చేస్తూ ఉంటారు. ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామిని దర్శించుకొని 108 ప్రదక్షిణలు చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేసి తమలపాకులు వడమాల సింధూర పూజ హనుమకి చేస్తూ ఉంటారు. అయితే ఇంతటి మహిమాన్వితమైన హనుమాన్ చాలీసా మనకి ఎలా వచ్చింది, దీనికి ఎందుకంత శక్తి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర భారతదేశంలో క్రీస్తు శకం 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ని సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెప్తాడు. తులసీదాస్ రచించిన రామచరిత మానస్ సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేస్తుంది. కాశీ నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామ నామామృతంలో తేలియాడుతూ ఉండేవాడు. వారి సన్నిధిలో చాలా మందికి అనేక మహిమలు కనిపించేవి. ఆ ప్రభావంతో ఎందరో చెడ్డవారు సైతం అపర రామ భక్తులుగా మారుతూ ఉండేవారు. అయితే సమకాలీనులైన ఇతర మత పెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మత మార్పిడులకు పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ బాద్షాకు తరచుగా ఫిర్యాదులు వచ్చేవి. కానీ అక్బర్ అంతగా పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు తన ఏకైక కుమారునికి చక్కని అమ్మాయితో వివాహం జరిపించారు. వారిద్దరూ ఆనందంగా జీవితం సాగిస్తూ ఉండగా విధి వక్రించి ఆ యువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయ విదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకుడికి అంత్వేష్టి జరగకుండా అడ్డుపడుతున్న ఆమెను బంధువులంతా నిలువరిస్తూ ఉండగా ఆమెక్కడ పక్కనే ఉన్న తులసీదాస్ ఆశ్రమానికి వెళ్లి ఆయన పాదాల వద్ద పడి రోదించసాగింది. ఆశ్రమంలో తులసీదాస్ రామనామ ధ్యానంలో ఉన్నారు. హఠాత్తుగా కన్నులు తెరిచి ఆమెను చూసి దీర్ఘ సుమంగళి భవ అని దీవించారు. అప్పుడు ఆమె జరిగిందంతా తులసీదాస్ కి విన్నవించుకుంది. అప్పుడు తులసీదాస్ గారు నా నోట అసత్యం పలికించడు రాముడు అని అంటూ అప్పుడు ఆయన తన కమండలంలో జలమును తీసి ఆ యువకుని దేహం మీద చల్లగానే అతనికి ప్రాణం లేచొచ్చింది. ఆ మరుక్షణం అతను తిరిగి బ్రతికాడు. ఈ సంఘటన ప్రత్యేకించి తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామ భక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువైపోసాగింది. ఇంకా ఉపేక్షించితే కుదరదు అని గ్రహించిన ఇతర మత పెద్దలంతా పాదుషా వద్దకు వెళ్లి జరుగుతున్నది వివరించి తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. అప్పుడు పాదుషా వారు తులసీదాస్ ను తన దర్బార్లోకి రప్పించారు. అప్పుడు ఆయనతో విచారణ జరిపారు. తులసీదాస్, మీరు రామనామం అన్నిటికన్నా గొప్పది అని ప్రచారం చేస్తున్నారట అని పాదుషా అడగగానే తులసీదాస్ వినమ్రుడై, అవును ప్రభు, ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు, రామనామ మహిమను వర్ణించటం ఎవరితరమూ కాదు అనగానే పాదుషా వారు ఇలా స్పందించారు, సరే మేమిక్కడ ఓ శవాన్ని చూపిస్తాం, దానికి ప్రాణం పోయండి, రామనామంతో బ్రతికించండి, అప్పుడు మీరు చెప్పింది నిజమని మేము నమ్ముతాం అనగానే, క్షమించండి ప్రభు, ప్రతి జీవికి జనన మరణాలు జగత్ ప్రభువు ఇచ్చానుసారం జరుగుతాయి, మానవ మాతృలు మార్చలేరు అంటూ బదులు పలికాడు తులసీదాస్. అందుకు కోపంగా పాదుషా, అయితే తులసీదాస్ జీ, నీ మాటను నిలుపుకోలేకుంటే మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు, మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరి ముందు ఒప్పుకోండి అనగానే తులసీదాస్, క్షమించండి, నేను చెప్పింది నిజం అనగానే పాదుషాకి పట్టరాని ఆగ్రహం వచ్చింది. తులసీదాస్ జీ, మీకు ఆఖరిసారి అవకాశం ఇస్తున్నాను, నీవు చెప్పేవన్నీ అబద్ధాలని ఒప్పుకో, నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి నీ ప్రాణాలు దక్కించుకో అని పాదుషా వారు తీవ్ర స్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కన్నులు మూసుకొని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుణ్ణి స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ ను బంధించమని ఆదేశించాడు. అలా అన్న వెనువెంటనే ఎక్కడ నుండి వచ్చాయో కొన్ని వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింపవచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయి. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి ఎక్కడి వారక్కడ స్థానవులైపోయారు.
ఈ కలకలానికి కన్నులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమ దర్శనమిచ్చారు. ఒడలు పులికించిన తులసీదాస్ అసుభుగా 40 దోహాలతో స్తోత్రం చేశారు. ఆ స్తోత్రంతో ప్రసన్నుడైన హనుమ తులసీ నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది ఏం కావాలో కోరుకు అన్నారు. అందుకు తులసీదాస్ తండ్రి నాకేం కావాలి నేను చేసిన ఈ స్తోత్రం లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు నా జన్మ చరితార్థమవుతుంది నా ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు వేడుకున్నా వారికి అభయం ప్రసాదించు తండ్రి అని తులసీదాస్ కోరుకున్నాడు. ఆ మాటలతో మరింత ప్రీతి చెందిన హనుమ తులసీ ఈ స్తోత్రంతో మమ్మల్ని ఎవరు స్తుతించినా వారి రక్షణ భారం మేమే వహిస్తామని వాగ్దానం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు హనుమాన్ చాలీసా కామధేనువయ్యి భక్తులను కాపాడుతూనే ఉంది. అపర వాల్మీకి అయిన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక హనుమాన్ చాలీసా. దాదాపు 500 ఏళ్ల తర్వాత కూడా ప్రతి ఇంటా హనుమాన్ చాలీసా పారాయణ గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. మన నిత్య దైవారాధనలో హనుమాన్ చాలీసా కూడా తప్పక ఉంటుంది. మన ఇళ్లలో చిన్న పిల్లలకు సైతం హనుమాన్ చాలీసా నేర్పించటం మనకు పరిపాటి. ఈ చాలీసాను రచించింది తులసీదాస్. అసలు ఈ చాలీసా అన్నది ఎలా వచ్చిందో తెలుసుకుందాం. వారణాసిలో ఉండే తులసీదాస్ గొప్ప రామభక్తుడు. నిత్యం రామనామ సంకీర్తనలో కాలం గడుపుతూ అందరికీ రామనామ దీక్షను ఇస్తూ ఆధ్యాత్మికతను అందరికీ బోధించేవాడు. ప్రజలు కూడా తులసీదాస్ తో కలిసి రామనామ సంకీర్తనలు చేసేవారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రక్షసాంతకం. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.